గురాంపల్లో న్యాయ విజ్ఞాన సదస్సు ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించిన సీనియర్ సివిల్ జడ్జి వరుదిని బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ఐ పిఎస్సిఎస్ చైర్మన్ గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ మమతా రెడ్డి పెద్దపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన్న ఠాకూర్ రామ్ సింగ్ పెద్దపల్లి హెల్త్ సబ్ సెంటర్ ఆధ్వర్యంలో బండారికుంటలో కరోనా వ్యాక్సినేషన్ శిబిరం గణేష్ ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షునిగా బాలకిషన్ జకోటియా పెద్దపల్లి స్వర్ణకార సంఘ భవనంలో ఘనంగా విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాలు కమాన్ చౌరస్తాలో ఉచిత కంటి పరీక్షలు ఏఎస్ఐ తిరుపతి రెడ్డిని సత్కరించిన కమాన్ ఏరియా వాసులు వినాయక మంటపాల వద్ద శుక్రవారపు కుంకుమ పూజలు సందడి సందడిగా మంటపాలు ఖానంపల్లి చెరువు నిర్మాణంతో 300 ఎకరాలకు సాగునీరు ఆర్డీఓ శంకర్ కుమార్ బొంపల్లి అప్పనపేట గ్రామాల్లోని గణేష్ మంటపాల్లో కుంకుమ పూజలు నిర్వహించిన భక్తులు భక్తులకు అన్నదానం నిర్వహణ అమర్ నగర్ ఆర్యవైశ్య భవన్లలోని గణేష్ మంటపాల్లో మహాహారతి పూజా కార్యక్రమం కుంకుమ పూజలు పెద్దపల్లిలో సిఐటియు పాదయాత్ర పోస్టర్ ఆవిష్కరణ విజయవంతం చేయాలన్న జిల్లా కార్యదర్శి ముత్యంరావు ఈర్ల సారథ్యంలో గజ్వెల్ తరలి వెళ్లిన కాంగ్రెస్ శ్రేణులు దుగ్గ్యాల నాయకత్వంలో నిర్మల్ వెళ్లిన బీజేపీ నాయకులు అమర్చంద్ కళ్యాణ మండపంలో కరోనా వ్యాక్సినేషన్ శిబిరం సందర్శించిన మున్సిపల్ చైర్పర్సన్ మమతా రెడ్డి